వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలలో బెల్లం కొబ్బరికాయలు అమ్ముకునే హక్కులతో పాటు కొబ్బరికాయలను ఏర్కూడడం తదితర అంశాలకు సంబంధించిన బహిరంగ వేలం ప్రక్రియను ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తో పాటు ఇలా ఇతర ముఖ్య అధికారుల సమక్షంలో శుక్రవారం రోజున నిర్వహించారు. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు సమర్పించే బెల్లము పూజ సామాగ్రి విక్రయించుకోవడంతో పాటు స్వామివారి ప్రధాన దేవాలయంలో భక్తులచే సమర్పించే కొబ్బరి ముక్కలను సేకరించుకోవడము, భక్తులచే సమర్పించిన దేవస్థానానికి సంబంధించిన కొబ్బరి ముక్కలతో పాటు ఓడి బియ్యము, పసుపు, బెల్లము, ఎండు కొబ్బర పొందే లైసెన్సులకు సంబంధించిన బహిరంగ వేల కార్యక్రమాన్ని శుక్రవారం రోజున నిర్వహించారు. కాగా ప్రభుత్వం నిర్ణయించిన లీజు 2 సంవత్సరాలకు 1,70,500 నిర్ణయించగా పూజా సామాగ్రి విక్రయించుకోవడానికి కుసుమ అనిల్ అనే వ్యక్తి 1,87,20,000 దక్కించుకున్నారు. దీంతో పాటు పులి రవికుమార్ గౌడ్, ముడికే నరేష్, గోరంట్ల స్వప్న తదితరులు కొబ్బరికాయలు ఏర్పడంతో పాటు ఓడి బియ్యం తదితర అంశాలకు సంబంధించి హక్కులను దక్కించుకున్నారు. బహిరంగ వేలం కార్యక్రమంలో ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తో పాటు ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ రఘునందన్, లీజ్ పర్యవేక్షకులు గోలి శ్రీనివాస్, శ్రీరాములు తదితరులు హాజరయ్యారు. Or not.